నాకు ఈ సెంటర్ చేరేసారంటన్న, మీ అందరూ కలిసి నన్ను సెంటర్ చేద్దామని అదేం లేదు. నిన్ను సెంటర్ చేసేవాడు ఉన్నాడా? అయ్యో మీరున్నారు కదా, ఉన్నాడా అమ్మాయే ఉన్నాడు, అదే ప్రాబ్లం. మా అందరికి సెంటర్ ఆయన, ఆయనకంటే మేము. కానీ నా డౌట్ అయితే ఒకటన్న, ఏంటి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారన్న నలుగురు? హ్యాపీగా ఉంటాం కాబట్టి, అది బెస్ట్ ఆన్సర్, హ్యాపీగా ఉంటాం కాబట్టి. అలా అయితే సూపర్. ఎవడు అసలు ఎంత టెన్షన్ తీసుకోవటాలి, అసలు సమస్య లేదు. దమాక గురించి చాట్ చేసే ముందన్న, ఇక్కడ ఉన్న ముగ్గురు డైరెక్టర్లు మీతో వర్క్ చేశారు. ఒకరేమో రవితేజ గారిలో పవర్ కనపడేలా చేసి ఇట్టుకొట్టారు, ఇంకొకరేమో రవితేజ గారిలో బల్బు కనపడేలా చేసి ఇట్టుకొట్టారు, ఇంకొకరైతే రవితేజ గారికి ఏం కనపడకుండా చేసి ఇట్టుకొట్టారు. అంటే ఎరక్కుంటారు అనమాట ముగ్గురు. అంటే ఇప్పటికీ ఆ సినిమాలు ఇంకా రీసెంట్గానే రిలీజ్ అయినాయేమో అనంత మైండ్లో ఉన్నాయి అనమాట. సపోజ్ పవర్లో మండ ఇలా ఉంటుంది, బుల్లెట్ అయినా ట్యాబ్లెట్ అయినా వెంటనే వేయాల్సింది, లేకపోతే రోగం తగ్గదు. అక్కడ ఆయనేమో నేను క్యాజువల్గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు, అలాంటిది కాన్సన్ట్రేషన్ పెట్టి కొడితే కోమాలో ఓకే ఆడేయలేదు. ఇక్కడ ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైండ్ అది ఇప్పటికీ అది తెలియకుండా మీ బాడీ లాంగ్వేజ్ మీ సినిమా చూస్తే ఎవరికైనా వచ్చేస్తుంది అన్న. ఈ ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైండ్ అన్న, ఒకసారి మీ క్యారెక్టర్ చేసిన రాజా ది గ్రేట్లో అది మేము ఒక చిన్న స్పూఫ్ లాగా చేసామన్నమాట. నేనే ఆ క్యారెక్టర్, ఒక పెళ్లి చూపులకి వెళ్తాను, అక్కడ బంధువులు ఆ పెళ్లి కూతురు బంధువులు మమ్మల్ని పెళ్లి వరకు ఓకే మరి ఫస్ట్ నైట్ సంగతి ఏంటి అనగా నీ డైలాగ్ వేస్తా, ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైండ్ ఈ టైపు. అంటే మీ ఆల్మోస్ట్ మీరు చేసిన ప్రతి సినిమాలు మేము చిన్నగా స్పూఫులు చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని ఇమిటేట్ చేయడం కానీ అంతకుముందు రాబోయే సినిమాల గురించి ఫస్ట్ రౌండ్, వచ్చిన సినిమాల గురించి సెకండ్ రౌండ్, ఇప్పుడు థర్డ్ రౌండ్లో ధమాకాకి వస్తున్నాను. ఇప్పుడు ధమాకా గురించి అన్న, ధమాకా సాంగ్ ఫస్ట్ జంతాక సాంగ్ వచ్చింది మామూలుగా, అంటే ఎన్ని రీల్స్ వచ్చినాయో చెప్పలేం, ఇంకా ఇప్పటికీ మోగుతూనే ఉంది ఆ జంతాక సాంగ్. మాసు రాజా, నెక్స్ట్ వాట్ హ్యాపెనింగ్, డోడు, ఇలా దండకడియాలు ప్రతి సాంగ్ హిట్ అయిందన్న. అంటే రీసెంట్ టైమ్స్లో మీ సినిమా ఆల్బమ్ ఆల్బమ్ హిట్ అవటం నాకు తెలిసి ధమాకా సినిమా అనుకుంటున్నా, మీరేమంటారు దాని గురించి? భీమ్ చిరాకు తీసాడు అసలు, అక్కడే మనకు ఒక పాజిటివ్. బేసిక్గా భీమ్స్ మీద ఒక ఐడియా ఉంది, ఒక ఒపీనియన్ ఉంది, బట్ తను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్కి ఇచ్చాడు సాంగ్స్, దాంట్లో 1% డౌట్ లేదు. ఆ బీజిఎమ్స్ కానీ ఆర్కెస్ట్రా కానీ డాన్స్ మూమెంట్స్ కూడా అదిరిపోయింది సాంగ్ అయితే మామూలుగా లేదు. నాకు అసలు అదిరిపోయింది జింతాక్, నాకు దండకడియాలు జింతాక్ రెండు అదిరిపోయినాయి. జింతాక్ అంటే ఇయర్ బై ఇయర్ ఎనర్జీ పెరుగుతూ వెళ్తుంది ఆయన డాన్స్ మూమెంట్స్ కానీ ఆ ఎనర్జీ కానీ. అండ్ అలాగే ట్రైలర్ అన్న, ట్రైలర్ చూసారు కదా? ట్రైలర్ నాకన్నా బేసిక్గా ట్రైలర్లో అన్న, ఆ మాస్ రాజా అనే బీజిఎం వచ్చినప్పుడు మీ ఇవన్నీ బిట్స్ కట్ చేశారు, మీరు ఎంత ఎనర్జీగా ఉన్నారు ఈ సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పడానికి మీ అదే చాలా హైప్ ఇచ్చింది అన్న. ఇంక డైలాగులు ఎలాగో, ఒక డైలాగ్ ఉంటుంది అమ్మ పళ్ళు తెమ్మంది, ఫేవరెట్ డైలాగ్ అసలు అయ్యవచ్చు కదా అంటే కాదు మా అమ్మ పళ్ళు రాలకుంటే వచ్చారండి. అది మళ్ళీ నా ఉద్యోగం, ఉద్యోగం లేదు ఖాళీగా తిరుగుతున్నాను, మనకు మళ్ళీ వెంకీ స్టైల్ ఆఫ్ టైమింగ్ వచ్చేసిందన్న. మా ఒక్కసారిగా అంటే రవితేజ గారి నుంచి మేము మా లాంటి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ ఫ్యామిలీస్ ఏం కోరుకుంటున్నాడో ఆ బాడీ లాంగ్వేజ్ ఆ టైమింగ్ అంతా మనకు ట్రైలర్లో కనపడిందన్న. ఆ ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాయి, ఆల్మోస్ట్ 2 డేస్లోనే 10 మిలియన్ దాటేసి ట్రైలర్ కూడా రీచ్ వెళ్ళింది. దాని మీద మీ ఫీలింగ్ ఏంటన్న? సూపర్ ఫీలింగ్, అద్భుతమైన ఫీలింగ్. సినిమా ఇప్పుడు ఈ ఊపు ఎలా ఉంది అది ఆన్సర్ ఇదే చెప్తారు దాని గురించి మళ్ళీ వెళ్ళిపోయి. ఇప్పుడు ఆల్రెడీ అది ప్రూవ్డ్, అందరూ చూస్తున్నారు బాగుంది అంటున్నారు. అందులో దాకా నెగిటివ్ అనేది 1% నెగిటివ్ నేనైతే వినలా అసలు. ఎక్కడ మాట్లాడే వాళ్ళు కూడా పాజిటివ్, ట్రైలర్ కింద ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ లేదా? ఎందుకు హానెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సార్ మేము ఫ్యాన్స్ లాక్ డైరెక్టర్ లాక్ కాకుండా మామూలుగా ఫ్యాన్స్ లాక్ కాకుండా జనరల్ ఆడిగానే చూసాం. రిలీజ్ అయింది రవి గారిదని చూడంగానే ఇన్స్టాంట్గా ఈ సినిమా పని అయిపోద్దని ట్రైలర్ చూడంగానే అనిపించింది. జనరల్గా రవి గారిది ఏ సినిమా అయినా నాకు ఆయన మెంటర్ కాబట్టి ఇమీడియట్ ట్వీట్ చేస్తాను, మనకి ఎక్కడో నచ్చినా ఎక్కడో పొరపాటు లోపులు ఉన్నా ఇది రవితేజ గారి సినిమా అని. బట్ ప్రౌడ్గా ఇమీడియట్గా హానెస్ట్గా పెట్టాలనిపించింది రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఈ ధమాకా, అంత బాగుంది ట్రైలర్. అదే మహారాజు వెంటనే ఫోన్ అయితే పని అవుతుంది సార్ పని అయిపోయింది అన్న. జనరల్గా వీళ్ళ ముగ్గురితో వర్క్ చేశారు కదా, అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కథ చెప్పే విధానం. వీళ్ళ ముగ్గురు స్టైల్ ఒక్కొక్కరిది, నాకు కథ చెప్పే విధానం తెలుసుకోవాలనుందని ఎలా చెప్తారని? వాళ్ళు బేసిక్గా రైటర్ కాబట్టి తన నరేషన్ అలవాటి బాగా
కథ చెప్పడం అంతే కదా, అక్కడికి వెళ్దాం. క్రాక్కు ముందు క్రాక్కి తర్వాత సంబంధం లేదు. కరెక్ట్, అస్సలు సంబంధం లేదు. క్రాక్కు ముందు అలా చూస్తున్నాడు, ఏదో అలా చెప్పాలని ఏదో చెప్పాలని చెప్పేవాడు మాలకి సీన్ ఇలా ఉంటానండి. క్రాక్ నరేషన్ నాకు ఏంటి లాస్ట్ బల్పూర్ని డాన్సింగ్ చేసిన గోపితేనేనా అని ఫీలింగ్ వచ్చింది నాకు. గంట 55 నిమిషాలు ఇచ్చిన నరేషన్ బాబాయ్, అసలు ఆ రోజే నాకు అసలు నేను షాక్ అయిపోయా. నేను అందరికీ నీకు తెలుసా గోపి నాకు 1 గంట 55 నిమిషాలు నరేషన్ ఇచ్చాడు నేను గోలా. యాక్చువల్గా ఇప్పుడు బయట కూడా ఏమైందంటే క్రాక్ ముందు గోపి వేరు, క్రాక్ తర్వాత గోపి వేరు అనేది ఒకటి వచ్చేసింది. అది నిజంగానే క్రాక్ కరోనా టైంలో అంతమంది అసలు జనాలు అంటే కరోనాను కూడా లెక్క చేయకుండా వచ్చి క్రాక్ కలెక్షన్లో మామూలుగా ఉండదు అన్న క్రాక్ సినిమా. సో అది అతను అతను అది త్వరగా అది చేంజ్ ఏంటి అనగానే దానికి మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ వేస్తే మళ్ళీ అలా చూస్తుంటాడు, ఇలా అంటుంటాడు. ఎందుకంటే దాని లోపల ఇన్వర్స్ నాకు ఇంట్రెస్ట్ క్లియర్ అవుతుంది అనమాట. ఇదని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు అసలు, అతను కదే కాదు, ఏదైనా ఎలా చెప్తాడు, ప్రతిదీ ఒకేలా చెప్తాడు, కన్సిస్టెన్సీ అద్భుతం. జనరల్గా ఈ మధ్య ఆల్రౌండర్ అయిపోయారన్న, మొత్తం మంచి మంచి బట్టలు వేసి సూట్లు వేసి బ్యాగ్ వేసి కళ్ళోళ్ళు వేసుకుని హై స్పీడ్లో వాక్ చేస్తున్నాడు. డ్యాన్స్లు గేమ్స్లు ఫోటోలు అంత బ్లేజర్స్ జడ్జి రిలీజ్ ఈవెంట్ వస్తే డ్యాన్సులు అసలు ఒక డ్యాన్సర్ యాక్టర్ అసలు ఎక్కడ కొంచెం కూడా బిడియం